మిత్రులారా పోయిన నెల 6 తారీఖు నాడు మేడారంలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో మొదలైన పాదయాత్ర 43 రోజులు పూర్తి చేసుకొని ఇయాల బాన్సువాడలో మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి సహకారంతో మీ అభిమాన నాయకుడు ఈ ప్రాంతంలో ప్రతి కార్యకర్తకు అండగా నిలబడే మిత్రుడు కాసుల బాలరాజ్ నేతృత్వంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ ప్రాంతంలో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా శాసనమండలి నాయకుడిగా ఆర్నిశలి ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన పెద్దలు షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సౌదాగర్ గంగారాం గారు, పెద్దలు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు పార్లమెంటులో కొట్లాడి సాధించిన జైరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు, సిరిసిల్ల రాజయ్య గారు, అదేవిధంగా మిగతా చాలామంది నాయకులు మల్లు రవి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, గంగాధర్ గారు నిజామాబాద్ నుంచి, అదేవిధంగా తాహిర్ బిన్ రమ్దాని గారు, అంబర్ సింగ్ గారు, ఇతర ముఖ్యమైన నాయకులు, కామారెడ్డి జిల్లా నాయకులు, బాన్సువాడ నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ముఖ్యమైన నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, బాన్సువాడలో ఇన్ని వేలాది మంది వచ్చి అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పోచారాన్ని పాతి బొందబెట్టడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిజంగానే పెద్దలు సౌదాగర్ గంగారాం గారు చెప్పినట్టు పోచారం గ్రహచారం ఇంకా బాగా లేదు, అయిపోయింది. ఎందుకంటే ఆయన గతంలో కాస్త మంచిగానే ఉండే, ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడుతున్నట్టు కనిపిస్తుండే. మరి సావాస దోషమో లేకపోతే వాసారి ట్రైనింగో కానీ ఇవాళ ఈ ప్రాంతంలో పోచారం కుటుంబం దండుపాలెం ముఠాగా మారింది, దొంగల ముఠాగా మారి ఈ ప్రాంతంలో ఇసుకైనా కంకరైనా కాంట్రాక్ట్ అయినా ఏ ఇంటి ముందల ఇటుక పెట్టాలన్నా కంకర వయ్యాలన్నా కప్పం కట్టాల్సిందే పోచారం కుటుంబానికి అని చెప్పి ఇక్కడి ప్రాంత వాసులు చెప్తున్నారు. ఇవాళ మీరు పెద్ద మనిషి అని ఆయనకు ఓటేస్తే పెద్ద మనిషి సంగతి దేవుడెరుగు, ఆయన ఎంబడి అచ్చోసిన ఆంబోతుల్లాక ముగ్గురు అదనంగా వచ్చిండ్రు, కొడుకులకు మండలాలు వంచిపెట్టిండు, తమ్ముని ఊరి మీద మడి దోసుకోమని చెప్పిండు. ఇవాళ కుటుంబం మంజరా వాగులో ఇసుక వాళ్ళ దాటికి తట్టుకోలే, ఈడ క్రషర్ మిషన్లు వాళ్ళే. ఏ ఊర్లైనా ఒక రైతు చెప్తుండే, ఇవాళ నేను ఉదయం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రాంత రైతులను కలిసిన, ఈ ప్రాంత విద్యార్థులను కలిసిన, ఈ ప్రాంత పేదోళ్ళని కలిసిన నేను వస్తుంటే సహకార సంఘం బ్యాంకుల 3 లక్షల లోన్ తీసుకున్న రైతు ప్రభుత్వం 6% సబ్సిడీ ఇవ్వాల్సి ఉండే వాళ్ళు అది ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నందుకు సహకార బ్యాంకుకు అప్పు చెల్లించకపోతే 3 లక్షలు కాస్త 6 లక్షలు అయింది మన బ్యాంకోళ్ళు వచ్చి ఇంటి తలుపులు ఇంట్లో ఉన్న సైకిల్ మోటార్ పిల్లలు చదువుకునే కంప్యూటర్లు కూడా గుంజుకొని పోయి బ్యాంకులో పెట్టుకున్నారంట ఇది నేను అడుగుతున్నా మనం ఏ కాలంలో ఉన్నాం నిజాం కాలంలో ఉన్నామా ఆనాడు నిజాంకు భూముల శిస్తు కట్టకపోతే రజాకర్లు ఊర్ల మీద పడి గొర్రె పిల్లల్ని ఇంట్లో ఉన్న ఒట్లు కానీ తిను బండారాలు కానీ ఏమి దొరుకుతాయి అవి గుంజుకుపోయేటోళ్ళు ఇంటి తలుపులు గుంజుకుపోయేటోళ్ళు చివరికి ఎవరు దొరకకపోతే ఇంట్లో ఆడోళ్ళను కూడా గుంజుకుపోయేటోళ్ళు అని పెద్దలు చెప్పేటోళ్ళు ఇవాళ పోచారం కొడుకే బ్యాంకు చైర్మన్ మరి పోచారం కొడుకు బ్యాంకు చైర్మన్గా ఉండి ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా అని దోక చేసిన చంద్రశేఖరరావు గల్లవట్టి ఈడ్చుకురావాల్సింది పోయి పేదోడి ఇంటికి పోయి ఇంటి ఆత్మగౌరవమైన వాళ్ళ ఇంటి తలుపులు పిల్లలు చదువుకునే కంప్యూటర్లు వాళ్ళ పిల్లలు తిరిగే సైకిల్ మోటార్ గుంజుకొచ్చిందంటే ఆనాటి రజాకర్లు మళ్ళా ఊర్ల మీద బడికి వచ్చినట్టుగా కనిపిస్తుంది అంటే ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి రైతు రుణమాఫీ చేస్తానే చంద్రశేఖరరావు రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తానే చంద్రశేఖరరావు ఉద్యోగాలు లేని నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగాలు ఇస్తానది చంద్రశేఖరరావు ఒకవేళ ఉద్యోగ ఉపాధి ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ₹3,016 ఇస్తానది చంద్రశేఖరరావు మరి ఇవాళ అవి ఏమి ఇవ్వలేదు కదా ఏమి ఇవ్వనప్పుడు ఈ ప్రాంతంలో రైతులు మోతబరి రైతులు ఎందుకు వీళ్ళు మోతబరి రైతులు అయ్యిండ్రయ్యా అంటే ఆనాడు నిజామాబాద్ జిల్లాను ఈ ప్రాంత రైతులను దృష్టిలో పెట్టుకొని నిజాం సర్కార్ నిజాం సాగర్ కట్టిండు కాంగ్రెస్ సర్కార్ శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్ సర్కార్ పోచారం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ సర్కార్ గుత్ప అలీ సాగర్ ప్రాజెక్టులు కట్టిండ్రు కాల్వల ఆధునీకరణ పేరు మీద ₹100 కోట్ల ఖర్చు పెట్టి గుత్ప అలీ సాగర్ కింద 90,000 ఎకరాలు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది శ్రీరామ్ సాగర్ కట్టి 13,50,000 ఎకరాలకు నీళ్ళు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది నిజాం సాగర్ కట్టి 3,00,000 ఎకరాలకు నీళ్ళు అందించింది నిజాం సర్కార్ ఇవాళ ఈ ప్రాంతం ఆనాడు ఈ ప్రాంత రైతులు చెరుకు రైతులుగా పసుపు రైతులుగా మొక్కజొన్న రైతులుగా సోయాబీన్ రైతులుగా పొద్దుతిరుగుడు రైతులుగా ఈ రకంగా మంచి మంచి పంటలు పండిస్తుంటే ఈ ప్రాంత రైతుల కోసం నిజాం సర్కార్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ఇక్కడి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి ఏషియాలోనే పెద్ద చక్కెర కర్మాగారాన్ని ఇక్కడ పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నిజాం సర్కార్ మరి ఆనాడు మీకు గుర్తుండాలి ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డికి నేను గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని 51% ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నప్పుడు నేను అడ్డం పడ్డా అడ్డం చెప్తే చంద్రబాబు నాయుడు నా తొడ మీద కొట్టి నాకు తొడపాశం పెట్టిండి అన్నాడు ఈ అచ్చోసిన ఆంబోతు మరి అలా 51% ప్రైవేట్ వానికి అమ్ముతుంటే నువ్వు అడ్డం పడ్డావు కదా ఇవాళ 100% తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2015లో ఈ దివాలా కోరు దద్దమ్మ సన్నాసి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూతేసిండు ఇవాళ ఈ ప్రాంత రైతులకు చావులకు కారణమైండు మరి నిజాం చక్కెర కర్మాగారాన్ని మూతేస్తే పోచారం శ్రీనివాసరెడ్డి నీకు ముద్దెట్ల కడుపులకు దిగుతుందని నేను అడుగుతున్నా